నమస్కారం వాసవదత్తారమణ కథలకు స్వాగతం సుస్వాగతం ఇవాళ స్వాగతం సంపుట్లోని పదకొండవ కథ మనసున మనసై మార్చి రెండు వేల ఎనిమిది చినుకు మాసపత్రికలో ప్రచురించబడిన కథను మీరిప్పుడు వినబోతున్నారు ఇక కథలోకి వెళదామా మేడం డిన్నర్ రాత్రి తొమ్మిదింటికల్లా వస్తుంది సుధాకర్ ఆమె సూట్ కేసును కిందకు తోస్తూ ఉన్నాడు చిన్నగా తల పంకించింది సుజాత మేడం గుడ్ నైట్ అండి అతను సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపుగా కదిలాడు సుధాకర్ మళ్లీ భోజనం టైంకి శ్రమపడి రాకండి నేను తినేసి పడుకుంటాను పొద్దున కలుద్దాం ఓకే మేడం అంటూ అతను వెళ్ళిపోయాడు మల్టీమీడియా కంపెనీలో పనిచేస్తున్న సుజాత సెమినార్ కోసమని టాటానగర్ నుంచి ఢిల్లీ వచ్చింది తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో కంపెనీ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఆమెకు కూపే టికెట్ రిజర్వ్ చేయించా ఆమె భోజనం రాగానే తినేసి పడుకుంది ట్రైన్ మధ్యలో ఏదో స్టేషన్లో ఆగి మళ్లీ బయలుదేరుతుండగా హడావుడిగా ఒక అతను క్యాబిన్ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు ఆ లిక్కిడికి ఆమె చిన్నగా కదిలి కళ్ళు తెరిచింది చిన్న లైటు వెలుతురులో మెరుస్తున్న అతని చెంప ఒక వైపుగా కనబడుతోంది సామాను కిందకు తోసి అతను సీట్లో కూర్చోగానే ఆమె అతని వంక చూసి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందింది సిద్ధు పక్క మీద నుంచి లేస్తూ అస్పష్టంగా అంది అతను కూడా ఆమెను చూసి ఒక్క ఉదుటిన సీట్ నుంచి అమాంతంగా లేచి సుజీ నువ్వా ఇన్నాళ్ళు ఏమైపోయే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ఆమె భుజాలు పట్టుకుని కుదిపేస్తూ చాలా ఉద్వేగంగా అన్నాడు అతనిని చూసిన ఆనందంలో ఆమెకు మాటా పెగలడం లేదు సుజా మనం విడిపోయి మూడేళ్లు దాటింది నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అన్న దిగులు నన్ను ఇన్నేళ్లుగా కుదిపేస్తోంది ఢిల్లీలోని ఆఫీసులో కనుక్కున్నాను వేరే ఉద్యోగంలోకి మారిపోయావన్నారు నువ్వు నా దగ్గర లేకుండా ఇంకా ఎందుకు బతుకుతున్నానో కూడా నాకు అర్థం లేదు సుజీ అయినా నాలో ఏదో వెర్రి నమ్మకం ఎప్పటికైనా మనం తిరిగి కలుస్తావని అతను ఆమె చేతిని గట్టిగా వదలకుండా పట్టుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆనందంతో సుజాత కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి అతని కళ్ళల్లోకి లోతుగా అలా చూస్తూ ఉండిపోయింది అదే రూపం అవే మాట అదే ప్రేమ అయినా మా మధ్య ఎంత యోజనాల దూరం ఇద్దరి మధ్య ఎన్ని అగాధాలు సిద్ధార్థతో తన చిన్ననాటి పరిచయం కలిసి పెరగడాలు ఆమె గతం అంతా కూడా ఆమె కళ్ళ ముందు కదలాడింది హాయ్ సిద్ధు మనకు కొత్త ఫ్రెండ్ ఉత్సాహంగా అంది శిల్ప బంతితో ఆడుకుంటున్న సిద్ధార్థ తలదిప్పి చూశాడు సుజాత మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అంటూ చూపించింది తనని పొట్టి గౌను రెండు పిలకలు బెదురుతున్న చూపుతో ఎదురుగుండా ఉన్న చిన్న పిల్ల రూపం ఆ పిల్లవాడి మనసులో అప్పుడే శాశ్వతంగా ముద్రపడిపోయింది వారం రోజులు గడిచేటప్పటికీ ఇద్దరూ ఇంకా మంచి స్నేహితులు అయిపోయారు ఒకరోజు సాయంత్రం ఆడుకుంటూ ఉంటే సిద్ధార్థ వేసిన బంతి సుజాత తలకి గట్టిగా తగిలి రక్తం చెందింది అమ్మ బాబోయ్ ఎంత రక్తమో మీ అమ్మ వాళ్ళు నన్ను తిట్టేస్తారేమో భయంతో కంగారి పడిపోతూ అన్నాడు సిద్ధార్థ నాకు అమ్మా లేదు నాన్న కూడా లేడు నిన్న ఎవ్వరూ ఏమీ అనరులే కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా నెప్పిని ఓర్చుకుంటూ రక్తాన్ని తుడిచేసుకుంటూ అంది సుజాత అయ్యో నిజంగానా సిద్ధు లేత మనసు తన పట్ల చాలా జాలితో నిండిపోయింది నిజమే అందుకే మా అమ్మవాళ్ళు సుజాతం తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు శిల్ప చాలా గొప్పగా చెప్పింది వాళ్ళిద్దరూ కలిసి పక్కింట్లోకి వెళుతుంటే వెళుతున్న సుజాత వంకే చూస్తూ ఉండిపోయాడు సిద్ధార్థ మర్నాడు అందరూ బడికెళ్ళి ఇంటికి రాగానే తనని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు తన గదిలోకి తీసుకెళ్ళి ఇదిగో ఇవన్నీ నా బొమ్మలే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని బాగా ఆడుకో సరేనా నీకేం కావాలన్నా నన్ను అడుగు ఇదిగో ఈ అరలో నా పాకెట్ మనీ ఉంటుంది మా డాడీ ఇస్తారు నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చాక్లెట్లు కొనుక్కో ఏ నెప్పి తగ్గిందా నా దగ్గర మందు ఉంది రాయనా అంటూ సుజాతని మంచం మీద కూర్చోబెట్టి నుదుటి మీద వేలితో మందు రాశాడు అబ్బా నెప్పి కళ్లల్లోకి నీళ్లొచ్చాయి సుజాతకి తగ్గిపోతుందిలే కాస్త ఊర్చుకో నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదే సిద్ధు కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు పెద్ద ఆరిందాలాగా ఆ చిన్న వయసులోనే అన్ని విధాలుగా తాను సుజాతకి అండగా ఉండాలన్న భావన ఏర్పడింది సిద్ధార్థులు అలా చిన్నతనంలో మొదలైన వాళ్ల స్నేహం ఇరుగు పొరుగు ఇళ్ళు కావడంతో మరింత బలపడి గట్టిగా పెనవేసుకుపోయింది సుజాత కూడా చదువులు ఎప్పుడు కాలేజ్ ఫస్ట్ కావడంతో ఎప్పటికప్పుడు స్కాలర్షిప్లు తెచ్చుకుంటూ నెమ్మదిగా ఇంజనీరింగ్ వరకు వచ్చేసింది సిద్ధార్థకి మంచి ఉద్యోగం రావడంతో ముంబైలోకి వెళ్ళిపోయి చేరిపోయాడు అప్పుడే శిల్పా వాళ్ళ పరిస్థితి కాస్త తారుమారైంది వాళ్ళ నాన్నగారికి గుండెపోటు రావడంతో ఇంటి ఖర్చులు బాగా పెరిగిపోయి వైద్యానికి ఖర్చులు పెరిగిపోయి వాళ్ళకి సుజాత చదువు తలకమించిన భారం అయింది సుజాత కూడా ఈ ఆఖరి సంవత్సరం ఈ గండం ఎలా గట్టెక్కాలో అర్థం కావడం లేదు మావయ్యకి అస్సలు బాగోలేదు ఆరు నెలలుగా జీతమే రావడం లేదు అసలు ఈసారి పరీక్షలు రాస్తానో లేదో కొంత స్కాలర్షిప్ వచ్చినా కూడా కొంత ఫీజు అయితే కట్టాలి కదా సుజాత మనసులో మదన శిల్ప ఫోన్ ద్వారా ఇంటి విషయాలన్నీ తెలుసుకున్న సిద్ధార్థ ఆ మర్నాడే బయలుదేరి ఇంటికొచ్చేసాడు రాగానే ఇంట్లో సూట్ కేసు పడేసి పక్కింటికి పరుగులు తీస్తున్న కొడుకును చూసి ఆలోచనలో పడింది అతని తల్లి విజయలక్ష్మి సుజీదా కాలేజీకి వెళదాము తనని తన బైక్ మీద ఎక్కించుకుని కాలేజీకి తీసుకెళ్లి ఫీజులన్నీ కట్టేసి ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి సుజ నీకు నేనున్నాను నువ్వెప్పుడు అది మర్చిపోవద్దు ఇలా ఆఖరి నిమిషం వరకు నీలో నువ్వే ఆందోళన పడుతూ ఎందుకున్నావు చెప్పు కొంచెం చిరుకోపంగా అన్నాడు అతని అభిమానానికి ఆమెకు నోట మాట రాలేదు కళ్లలో నీళ్లు తిరుగుతుండగా పట్టడన్నం ఎవరైనా జాలిపడి పెడతారు కొండంత ధైర్యాన్ని ఓదార్పుని ఇచ్చి దేవుళ్లను అండగా ఉన్నావు సిద్ధు నీరుణవు నేను ఏమిచ్చి తీర్చుకోగలను చెప్పు ఉద్వేగంగా కదిలిపోతూ అంది సుజాత నీకు నేనేమైనా చేసుకున్నాను అంటే అది నేను నాకు చేసుకున్నట్టే ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఆ మాటలకు అర్ధాలు వెతుకుతూ ఆమె మనసు ఉగిసలాడింది కానీ అనాథ అయిన తను ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలని నేర్చుకున్న జీవిత పాఠం ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు సిద్ధు ఈ ఏడాది చదువు కాగానే శిల్పకు నీకు పెళ్లి చేసేద్దామని మేము అనుకుంటున్నాం అన్నయ్య కూడా కొంచెం ఒంట్లో బావుంటలేదు కదా తల్లి మాటకు అన్నం తింటున్నవాడల్లా సిద్ధార్థ చివ్వును తలెత్తి చూశాడు ఆవిడ కొడుకు వంక సూటిగా చూస్తూ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళం అనుకుంటున్న సంబంధం మరిప్పుడు నీ ఇష్టం ఎలా ఉందో నీ అన్న పదం ఒత్తి పలుకుతూ అందావిడ అమ్మా నా కొంచెం టైం కావాలి నేను ఆలోచించుకోవాలి చేతులు కడుక్కుని చట్టుకుని లేచాడు సిద్ధార్థ అదేమిటి అన్నం కూడా తినకుండా తల్లి మాటలు పూర్తి కాకుండానే గబగబగా చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు చూసారా పెళ్ళి అనగానే మళ్ళీ పక్కింటి సుజాత దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఈ మధ్యన వీడి పద్ధతి ఏమీ బాగుంటలేదు కోపంగా అంది భర్తతో అదేమిటి నువ్వు ఇప్పుడే కదా చెప్పావు వాణ్ణి కూడా కొంచెం ఆలోచించుకొని అయినా ఇప్పుడెందుకు నీకు నచ్చడం లేదు చెప్పు వీడు శిల్ప సుజాత చిన్నప్పటి నుంచే కలిసి పెరగలేదా ఎన్నిసార్లు రాత్రులు కూడా వాడు వాళ్ళింట్లో ఉండిపోలేదు మరి ఇప్పుడు నువ్వెందుకు తేడాగా ఆలోచిస్తున్నావు ఆయన భార్యను మందలిస్తున్నట్టుగా అన్నాడు సుజీ నీతో మాట్లాడాలి మేడ మీద గదిలో చదువుకుంటున్న ఆమె ఎదురుగుండా కుర్చీ లాక్కుని కూర్చుంటూ అన్నాడు సిద్ధు శిల్పకి నాకు పెళ్లి చేయాలని అమ్మా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓ వెరీ గుడ్ ప్రపోజల్ చిన్నగా నవ్వేస్తూ అంది ప్లీజ్ నో జోక్స్ బీ సీరియస్ నాకు ముందుది క్లియర్గా చెప్పు నా మీదని ఏమిటి సూటిగా అడిగాడతను అతను అడిగిన ప్రశ్న వెనక భావం ఆమెకు అర్థమైంది తడబడుతూ చటుక్కున లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది కిటికీలోంచి ఒక వెన్నెల కిరణం సన్నగా ఆమె మొహం మీద పడుతోంది అలల్లా వచ్చే చల్లగాలికి ఆమె ముంగురులు చిన్నగా కదులుతూ ఉంటే కంటి రెప్పలు ఆర్పకుండా అతను అలాగే ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు ఆమె మనసులో సుడుగుండాలు తిరుగుతున్నాయి అతని కళ్లల్లో కురుస్తున్న ప్రేమ ఆమెను కుదిపేస్తోంది కానీ అనాథైన తనకు పట్టెడన్నం పెట్టి ఆదరించిన ఆ ప్రేమమూర్తుల చేతులకు తాను ద్రోహం చేయకూడదన్న ఆలోచన ఆమెను నిలవరించేస్తోంది కుటుంబాల మధ్య సంబంధాల బీటలు వారడానికి తాను ఎట్టి పరిస్థితుల్లో కారణం కాకూడదన్న నిశ్చయం ఆమెలో క్షణ క్షణానికి బలపడసాగింది సుజీ ఏంటి మాట్లాడు చెప్పు ఒక్కసారి ఇటు చూడు నువ్వు ఏది దాచకుండా నిజం చెప్పాలి నీ మనసులో ఏముందో చెప్పు ఆమెను తన వైపు తిప్పుకుంటూ అడిగాడు నీకు తెలీదా అంది సుజాత అతనేం మాట్లాడలేదు నువ్వు నాకు హితుడివి ఫ్రెండ్వి ఓకే సరేనా కళ్ళు దించుకుని అంది అంతేనా ఇంకేం కానా కొంచెం నిరాశగా అన్నాడు సిద్ధు ఇప్పుడు ఈ మలుపులో మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరమంటావా ఓయ్ శిల్పతో నా పెళ్లి ఇంకా అయిపోలేదు జస్ట్ మాటలు అంతే ఆ మాటలన్నీ నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను సిద్ధు అంది నేను అబద్ధం చేయాలనుకుంటే అర్ధోక్తిగా ఆపాడతను ఫక్కుమని నవ్వేసింది సుజాత నా పిచ్చి సిద్ధు జీవితం అంటే పొలపాన్పు కానే కాదు ఎన్నో అఘాధాలుంటాయి ఎన్నెన్నో అవాంతరాలు వస్తాయి వాటిని అన్నిటినీ ఎదుర్కోవడానికి బోలడంత ధైర్యం కావాలి అంటే నాకంత ధైర్యం లేదంటావా ఆమెను గుచ్చిగుచ్చి చూస్తూ అన్నాడు ఆమె జవాబు చెప్పలేక మాటల్ని తడుముకుంటూ ఆగింది అయితే నా మీద నీకు నమ్మకం లేదా సుజా మళ్ళీ అతనే అన్నాడు ఒక్క నిమిషం ఆగి ఇక్కడ నమ్మకం కాదు ప్రధానం మనకి పది మందితో ఉన్న అనుబంధం ముఖ్యం కొన్ని పొందాలంటే ఇష్టమైన వాటిని చాలా మనం కోల్పోవలసి ఉంటుంది కొంచెం అస్థిరంగా కదులుతూ అంది సుజాత నువ్వు నాకు జీవితాంతం తోడుగా ఉంటావు అంటే నేను అన్నిటినీ ఎదురెదరడానికి సిద్ధంగా ఉన్నాను ఆమె భుజాల మీద చెయ్యి వేసి తన వైపుగా తిప్పుకుంటూ అన్నాడు అతని కళ్లల్లో తన పట్ల నిండుగా ప్రవహిస్తున్న ప్రేమ ఆమెను ఆశాంతం తడిమేస్తూ ఉంటే కదిలిపోతూ సిద్ధూ మనం ఊరికే గాల్లో మాటలు మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ జరిగే విషయాలా ఈ విషయం ఇంతటితో వదిలేయి ప్లీజ్ సుజా నా మీద నీకు ప్రేమ లేదా లేక నేనంటే ఇష్టం లేదా నీ అభ్యంతరం ఏమిటి చెప్పు నేనింత ఓపెన్గా మాట్లాడుతుంటే నువ్వెందుకు నీ మనసును దాస్తున్నావు నిజం చెప్పు గాయపడినట్టుగా అన్నాడతను సిద్ధు మీ వాళ్లకి నువ్వొక్కడివే కొడుకువి వాళ్ళ ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నారు మరి నేను చిన్నప్పుడే అందరినీ పోగొట్టుకున్న దురదృష్టవంతరాల్ని మళ్ళీ ఇప్పుడు నువ్వు వేసే అడుగు వల్ల అదే స్థితిలో మళ్ళీ నిన్ను ఊహించుకోలేను నేను ఒక ఊరిని నిలబెట్టడానికి కుటుంబాన్ని త్యాగం చేసినా పర్వాలేదనుకుంటాను ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఒక వ్యక్తిని దూరం చేసుకున్నా బాధపడకూడదని నేను నమ్ముతాను అమ్మ వాళ్ళని నేను ఒప్పిస్తాను సుజాత అన్నాడతను నా రూపం నీ మనసులో ఉంటే అది పూర్తిగా చెరిపేసిద్దు నన్ను పూర్తిగా మరిచిపో సుజాత మనసులో ఫెని తుపాను వీస్తున్నా అదివి పెట్టుకుంటూ స్థిరంగా అంది అంతేనా విలవిల్లాడుతూ అన్నాడతను అంతే అంది ఆమె ఆ తర్వాత ఇంక ఎంత ప్రయత్నించినా ఆమెను ఒప్పించలేక తల్లిదండ్రులు ఒత్తిడి తట్టుకోలేక శిల్ప కన్నీళ్లు చూడలేక తన మనసును మభ్యపెట్టుకోలేక చాలా నలిగిపోయాడు సిద్ధార్థ ఇంకొక ఆరు నెలలు తర్వాత సిద్ధార్థ శిల్ప పెళ్లి వైభవంగా జరిగింది సుజాత కూడా పెళ్లిలో చాలా ఉత్సాహంగా అందరి తల్లలో నాలుకలాగా తిరిగింది అతను మటుకు అభావంగా నిస్సృహగా ఉన్నాడు పెళ్లి అవ్వగానే మటుకు సుజాత రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లతో అంది శిల్ప చిన్నప్పటినుంచి నేను సిద్ధూకి పెళ్ళాన్నే అన్న భావంతోనే పెరిగాను అతన్ని తప్పితే నేను ఎవ్వరినీ భర్తగా ఊహించుకోలేను నేను కావాలని ఎవ్వరికి అన్యాయం చేయలేదు సుజ శిల్ప మాటలకి కదిలిపోయింది సుజాత చచ చిన్నప్పటి చిన్నప్పటినుంచి మనందరం కలిసి పెరిగాం నువ్వేమిటో నాకు తెలియదా అలాంటి పిచ్చి పిచ్చి ఊహలేమి నీ మనసులో పెట్టుకోకు నువ్వు నిజాయితీగా సిద్ధార్థని ప్రేమించావు అందుకే అతను నీకు దక్కాడు యు ఆర్ వెరీ వెరీ లక్కీ కాని ఏమో సిద్దులో మునుపటి ఉత్సాహం సంతోషం అంతా పోయింది సుజ ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించి నేను పొరపాటు చేశానేమోనని నాకు అనిపిస్తోంది కొంచెం నిరాశగా అంది శిల్ప కొత్త పెళ్లి కూతురివి అట్లా ఎప్పుడూ అనుకోకు చక్కగా నవ్వుతూ ఉండు సిద్దు ఎప్పుడు నీవాడే శిల్ప ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె మనసు హఠాత్తుగా బరువెక్కింది కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద అలా పడుకుండిపోయింది సుజాత సుజా ఇప్పుడు ఏడ్చేమన లాభం ఉందా ఆమె వెనకగా వచ్చిన సిద్ధార్థ గుమ్మం మీద రెండు చేతులు ఆంచి నిలబడి అన్నాడు ఓ సిద్ధు నువ్వా కళ్ళు తుడుచుకుంటూ తడబడుతూ మంచంమించి లేచి కూర్చుంది నీ సముద్రమంత ప్రేమను మనసులో దాచుకుని నన్ను దూరం చేసుకుని నువ్వేం సాధించావు చెప్పు ఇటు నాకు గుండెకోతను మిగిల్చావు అటు నువ్వు గుండె పగిలేలా ఏడుస్తున్నావు ఎందుకు ఎందుకు ఇలా చేసావు అంతా నీకు నచ్చినట్టే జరిగింది కదా అయినా నువ్వు సంతోషంగా ఉన్నావా నేను సంతోషంగా ఉన్నానా శిల్ప్ ఏమన్నా సంతోషంగా ఉందా ఎందుకు ఇలా చేశావు చెప్పు ఆవేశంగా అతను తెల్లటి లాల్చీ పైజామాలో పెళ్లి బొట్టుతో అందంగా మెరిసిపోతున్న అతని ముఖం వంక ఒక్క క్షణం మళ్లీ ఇక ఎప్పుడూ చూడలేనేమో అన్నట్టుగా చూసింది సుజాత సుజీ నీకేం కావాలో నీకు తెలీదు చిన్నప్పటినుంచి నేనే అన్నీ తెచ్చి నీకు ఇప్పుడు కూడా అదే చెయ్యాల్సిందేమో నేను కొన్ని ఒత్తుళ్ళకి లోనయ్యానేమో ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు సిద్ధార్థ ఆ మాటకి కరిగిపోతూ చిన్నప్పటి నుంచి నువ్వు ఏం ఇచ్చినా అది ఆనందంగా తీసుకున్నాను ఇప్పుడు ఈ బాధను కూడా నేను సంతోషంగానే తీసుకుంటున్నాను సిద్ధు అతన్ని హత్తుకుపోయి భోరుమని గట్టిగా ఏడ్చేసింది ఆమెని దగ్గర తీసుకుంటూ అతను కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు అవును తనని అంటున్నాడు కానీ తనే తప్పు చేశానని సిద్ధార్థకు తెలుసు తన ప్రేమను తానే ఉసురు తీసుకున్నాడు ఇటు తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పలేకపోయాడు చిన్నప్పటి నుంచి తననే సర్వస్వం అనుకున్న శిల్పని బాధపెట్టలేకపోయాడు సుజాతను మనసారా ప్రేమించానని చెప్పి గట్టిగా ఎవరికీ చెప్పలేకపోయాడు ఎటూ నిలబడలేక ఏదీ తేల్చుకోలేక నా జీవితాన్ని నేను నాశనం చేస్తూ ఇటు నా పిరికితనంతో ముగ్గురు జీవితాలని బలి తీసుకున్నాను అతనిలో పశ్చాత్తాపం అప్పుడు మొదలైంది పెళ్లైన కొద్ది రోజులకే శిల్ప వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాళ్ళ అమ్మగారు ఒక్కత్త ఉండలేక మద్రాసులో ఉన్న తన అన్నగారింటికి వెళ్ళిపోయింది శిల్పతో సిద్ధార్థ సానిచ్చంగా లేకపోవడం చూసి తన ఉనికి అతని జీవితానికి అడ్డంకిగా మారిందని గ్రహించుకున్న సుజాత కావాలనే నెమ్మది నెమ్మదిగా అందరి జీవితాల నుంచి శాశ్వతంగా తప్పుకుంది కొత్త ఉద్యోగం వచ్చిందని ఢిల్లీ వెళ్ళిపోయింది అక్కడి నుంచి వేరే చోటికి మారిపోతూ తన చిరునామాని వాళ్ళ జీవితాల్లో పూర్తిగా చెరిపేసింది గతం వీడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత మూడేళ్ల తర్వాత ఇలా హఠాత్తుగా ట్రైన్ ప్రయాణంలో కలిసిన సిద్ధార్థను చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది సుజాత అతని పరిస్థితి అలాగే ఉంది ఏంటి ఇలా హఠాత్తుగా ఎందుకు దూరం అయిపోయావు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు నాలో వెల్తి మిగిలింది నా దాహం తీరదని తెలిసినా కూడా పిచ్చి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను పిరికివాళ్ళ మిగిలిపోయాను రెండు చేతుల్లోనూ మొహం దాచుకుంటూ అన్నాడు సిద్ధార్థ సిద్ధు ఏంటిది అతని వంక బాధగా చూస్తూ అంది ఆమె నిజం నువ్వు వెళ్లిపోయాక నేను ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేను నీతో గడిపిన ప్రతీ క్షణం నీ జ్ఞాపకాలు అనుక్షణం గుర్తుకొచ్చి నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తున్నాయి అటు అమ్మ వాళ్ళకి ధైర్యంగా నా ప్రేమ గురించి చెప్పలేక నిన్ను కోల్పోయానన్న బాధ నన్ను ఈ వ్యాల్టి వరకు వేడటమే లేదు నీకు అన్యాయం చేసి అందరి జీవితాల్ని పాడు చేసిన మూర్ఖుణ్ణి నేను సిద్ధూ ఏమీ ప్రేమికులం కాదు మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని కలలు కూడా కనలేదు అయినా ఇంకా ఇప్పటికింకా గతాన్ని ఎందుకు తలపోస్తున్నావు చెప్పు తడిసిన కళ్ళతో ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడతను నిజం సిద్ధు ఒక భ్రాంతిలో ఉన్నావు మనం ఏమి టీనేజ్లో లేము పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేవాళ్ళము అది వేరే విషయం కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించు నన్ను చూడు నేను బానే ఉన్నాను కదా మరి నువ్వెందుకు ఇంకా అలా గిల్టీగా బతుకుతున్నావు నా మనసుకి ఏం కావాలో నాకు తెలియడం లేదు సుజ నేను నన్ను నేను సంభాళించుకోలేకపోతున్నాను భారంగా అన్నాడతను ఆరు అడుగులు ఎత్తున్న అతను ఆ క్షణంలో ఆమె కళ్లకు పసి పిల్లవాళ్లా కనిపించాడు చిన్నగా అతన్ని దగ్గరికి తీసుకుని నిమిరి ఏంటి సిద్ధు మనం పెళ్లి చేసుకోపోతే మటుకు మన మధ్య ఉన్న ప్రేమంతా ఆవిరైపోతుందా ప్రేమకి ముగింపు ఒకటేనా చెప్పు నువ్వింకా అప్పటి సిద్ధులా ఇంకా ఆలోచిస్తే ఎలాగా నీకు పెళ్ళైంది భారీ వచ్చింది నువ్వు ఇంకా మార్పు తెచ్చుకోవాలి అనునయంగా అంది ఆహా నేను మారలేదు సరే నువ్వు మారావా ఇన్ని చెప్పావు కానీ నువ్వు నన్ను మర్చిపోయి ఇప్పటికి పెళ్లి చేసుకున్నావా చెప్పు అతని కళ్ళు ఆమెను గుచ్చిగుచ్చి చూస్తూ అడిగాయి ఆమె ఒక్క నిమిషం ఆగి మరుక్షణం నాకింకా పెళ్లి ఎలా అనుకుంటున్నావు పరిహాసంగా నవ్వుతూ అంది అతని ముఖంలో చిన్నగా కలవరం వెంటనే పెద్ద రిలీఫ్ కూడా కనిపించింది నిజంగా అపనమ్మకంగా అన్నాడతను చిన్నగా నవ్వుతూ తలూపింది సుజాత ఎవరతను ఏం చేస్తూ ఉంటాడు ఎక్కడుంటున్నారు మీరిప్పుడు గబగబగా అడిగాడు అతని ప్రశ్నలు వర్షానికి తట్టుకోలేక సస్పెన్స్ అంది చట్టుక్కన అలా అంటే నేనేం ఊరుకోను నువ్వు చెప్పిందంతా అబద్ధమే అని నాకు అర్థం అవుతుంది నువ్వేదో దాస్తున్నావు నిజం చెప్పు నువ్వు పెళ్లి చేసుకున్నావా అన్నాడతను ఓయ్ నాకు పెళ్ళయింది భర్త కూడా ఉన్నాడు ఎక్కువ ఆలోచించకు అర్ధరాత్రి కావస్తోంది ముందు హాయిగా పడుకో అంది సుజాత ఇంకేం మాట్లాడలేదు రాత్రంతా ఆమెకి నిద్రపట్టలేదు గతంతో పోరాడి పోరాడి ఎప్పుడో తెల్లారగడ్డ ఆమెకి నిద్ర పట్టింది మెలకు వచ్చిన సిద్ధార్థ నిద్ర లేచాక నిర్మలమైన ఆమె ముఖం కేసి అలా చూస్తూ ఉండిపోయాడు రత్నం లాంటి నిన్ను చేజార్చుకున్న దురదృష్టవంతుడు నేను ఆమె వంక చూస్తూ తనలో తాను అనుకున్నాడు రైలు ఆగగానే నువ్వెప్పుడు సంతోషంగా సుఖంగా ఉండాల్సిద్దు వెళ్ళొస్తాను అతనికి వీడ్కోలు చెప్తూ భారంగా అంది సుజాత ఏంటి అప్పుడే దిగిపోతున్నావా కనీసం నీ అడ్రస్ కూడా నాకు ఇవ్వవా దీనంగా అడిగాడు అతను ప్లీజ్ నా అడ్రస్ అడగద్దు మళ్ళీ ఇలాగే ఎప్పుడప్పుడు కలుస్తాము మన జీవితాలు ఎప్పుడు సమాంతర పట్టాల్సిద్దు ఎప్పటికీ అవి దగ్గరవ్వవు కానీ ఒకళ్ళ బావు కోసం ఒకళ్ళం నిరంతరం ప్రాణం పోయే వరకు తప్పిస్తూనే ఉంటాం ఇంతలో ఆమె పిఏ సుధాకర్ గబగబగా కంపార్ట్మెంట్లోకి ఎక్కి సుజాత చేతి నుంచి సామాను అందుకున్నాడు ఓ మీ వారా అన్నాడు సిద్ధార్థ అవును అవును అవునవును మై హస్బెండ్ తడబడుతూ అంది సుధాకర్ హీస్ సిద్ధార్థ మై గైడ్ అండ్ మై గాడ్ సిద్ధు హీస్ మై హస్బెండ్ మిస్టర్ సుధాకర్ ఒకరికొకళ్ళని పరిచయం చేసింది సుజాత హఠాత్తుగా ఆమె చేసిన పరిచయానికి సుధాకర్ ఒక్కసారిగా తెల్లబోయాడు కానీ రెండేళ్ల నుంచి ఆమె కింద పనిచేస్తున్న ఉద్యోగి అతను కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన సమర్థురాలైన ఎండి ఆమె అందుకే పరిస్థితిని గబగబగా అర్థం చేసుకుని వెంటనే సర్దేసుకుంటూ మీట్ మీట్యూ మిస్టర్ సిద్ధార్థ అంటూ అతనితో చేయి కలిపాడు మీట్ మీట్యూ అండి సుధాకర్ గారు రియలీ యు ఆర్ వెరీ లక్కీ సుజాతను భారీగా పొందిన మీరు చాలా అదృష్టవంతులు మనస్ఫూర్తిగా అన్నాడు సిద్ధార్థ ప్లాట్ఫారం మీదకి సిద్ధార్థ కూడా ఆమె వెంట దిగాడు సుధాకర్ గారు సుజాత నన్ను పరిచయం చేస్తూ దేవుడని చెప్పింది కాని అది తప్పు మా అందరి కోసం ఎన్నో త్యాగాలు చేసిన దేవత ఆమె అది మా అందరికీ తెలుసు అన్నాడతను సుధాకర్ కూలిని పిలిచి సామాన్లు మోయడానికి ఇస్తున్న నెపంతో నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య నుంచి కొద్దిగా దూరంగా జరిగాడు సుజాత రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నువ్వెన్ని చెప్పినా నేను చేసిన తప్పు నాకు తెలుసు సుజా నేను పిరికివాణ్ణి ప్లీజ్ ఫర్గీవ్ మీ అన్నాడు ఆమె రెండు చేతుల్ని తన కానించుకుంటూ సిద్ధార్థ ఆమె తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది రైలు కదిలింది గుడ్ బై సుజా మళ్ళీ ఎప్పటికో అంటూ కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ రైలు ఎక్కేశాడు అతను అతని కంటి తడి ఆమె చేతులపై మెరుస్తూ ఆమె హృదయంలో మంటలు రేపుతోంది కనుమరుగవుతున్న అతని రూపం ఆమె కంటి తడిలో నెమ్మదిగా మసగ బారుతోంది ఆ మేడం మనం వెళదామా వెనుకగా వచ్చిన సుధాకర్ నెమ్మదిగా అన్నాడు ఆమెతో ఆ పదండి పదండి లెట్స్ గో సుజాత కళ్ళు తుడుచుకుంటూ అంది దోవలో కార్లో సారీ సుధాకర్ ఐమ్ వెరీ వెరీ సారీ నా వ్యక్తిగత జీవితంలోకి మిమ్మల్ని లాగి మిమ్మల్ని హఠాత్తుగా ఇబ్బంది పెట్టేశాను అంది క్షమాపణగా ఓ మేడం నో ప్రాబ్లం పర్వాలేదు మేడం అతను సుధాకర్ మనం ప్రేమించే వాళ్లతో సంతోషాల్ని ఎంతో త్వరగా పంచుకోగలుగుతాం కానీ బాధల్ని పంచుకోవాలంటే కొన్ని సందర్భాల్లో ఆగిపోతాం అలాగే వాళ్ళ భవిష్యత్తుకి మన ఉనికి ప్రమాదం అని తెలిస్తే నిశ్శబ్దంగా వాళ్ళ జీవితాల నుంచి తప్పుకోవడం తప్ప ఇక ఎప్పటికీ వాళ్లతో ఏ బంధాన్ని మనం కొనసాగించలేము తనలో తాను అనుకున్నట్లుగా పైకి చెబుతూ అంది సుజాత అతను ఒక్కసారి ఆమె వంక చూసి మేడం నేను ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోతున్నాను అన్నాడు మీ సంస్కారానికి జోహార్ సుధాకర్ నిజంగా మీరు తెలియకుండానే మరో జీవితంలో తిరిగి నవ వసంతం రావడానికి మీరు పరోక్షంగా సహాయపడ్డారు ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడతను ఒకరి పట్ల వెర్రి ప్రేమ పిచ్చి అభిమానం కూడా ఒక రకమైన బలహీనతే మనం ప్రేమించిన వాళ్ళు సంతోషకరమైన అద్భుతమైన జీవితం గడపడం కన్నా ఎవరికైనా ఇంకేం కావాలి కళ్ళు మూసుకుని కంటి కిందున్న తడిని బయట పడనివ్వకుండా సీట్లో వెనక్కి వాలుతూ అంది సుజాత స్వాగతం కథల సంపుటిలోని పదకొండవ కథ మనసున్న మనసై విన్నారు మీకు నా ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి నా వాసవదత్తారమణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరొకడి మీ అందరి ఆదరాభిమానాలతో మరో కథ రీఛార్జ్తో మళ్ళీ కలుద్దాం మరి కామరాజుగడ్డ వాసవదత్త రమణ